మనలో ఎవడైనా భేదవాడు ఉంటే ఆ భేదవాన్ని ఆదుకోవాలనే మనసు రావాలి అప్పుడే భేదరకం పోతది అప్పుడు ఏమవుద్ది ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన భేదరకం పోదు ఎందుకంటే ఆ పథకాలు నిజంగా వాళ్ళకి చంద్రం చందాలంటే పార్టీ జెండా మోయాలి ఆలోచన చేయండి సమాజం ఎలాగుందో బైబుల్ నిర్ఘాంతంగా చెప్తుంది ఏమని మీలో ఎవరైనా భేదవాడుండిని ఎడల వాడిని సహాయం అర్థించి వచ్చిన ఎడల వాడికి సహాయము చేయి ఎందుకు ఇన్ని చెప్పాను కదా భేదవాడు ఎవరండి భేదవాడు ఎవరు అందులో ఇద్దరు క్యాటర్లు ఉన్నారు అందులో ఇద్దరు క్యాటర్లు ఉన్నారు అందులో ఎవరున్నారు ఇద్దరు క్యాటర్లు ఉన్నారు లోకపరమైన భేదవాడు లోకపరమైన భేదవాడు అలాగే ఆత్మీయంగా దేవుని నమ్ముకుని ఆస్తులు పోగొట్టుకుని అంతస్తులు పోగొట్టుకుని దేవుని సేవ నిమిత్తం సమస్తము నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుని పరిచర్యకొచ్చిన భేదవాలు కొంతమంది ఉన్నారు అర్థమవుతుందా ఎవరెవరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు లేదా ఒకరు లోకపరంగా భేదవాళ్ళు ఆ భేదవాళ్ళు ఎవరో చెప్పమంటారా ఇప్పుడు ఉదాహరణకి రమేష్ తమ్ముడు ఉన్నాడు ఉదాహరణ చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అతను ఉదాహరణ పెట్టుకుంటున్నా పొద్దున్నీ సాయంత్రం వరకు ఏమండి గమ్యాలు మోసాడని పాపం పని లేదని పాపం ఎక్కడో లేదని పాపం మొత్తం మీద గమ్యాల ఏదో మొత్తం మీద మోసాడు ఎప్పుడు పొద్దున్న 6 గంటలకు వెళ్ళాడు సాయంత్రం 6 గంటల వరకు గమ్యాలు మోసాడు ఇచ్చారు ఎంత అతనికి 400 ఇచ్చారండి ఎంత ఇచ్చారండి 400 ఇచ్చారండి అంటే పొద్దున్న 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తే అతనికి ఇచ్చింది ఎంత 400 అదే సినిమా యాక్టర్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారో లేకపోతే మరి ఎవరో మొత్తం మీద ఆయన అంటే మళ్ళీ పాట ఒప్పుకోదు ఉన్నారు మన రమేష్ ఎలాగైతే 6 గంటలకు వెళ్ళాడో ఆయన షూటింగ్ 6 గంటలకు వెళ్ళాడు సాయంత్రం 6 గంటల వరకు ఆయన కూడా మేకప్ వేసుకుని కష్టపడ్డాడు ఈయనకి ఇచ్చేది అంత ఆయనకి ఇచ్చేది అంత ఈయనకి ఇచ్చింది ఆయనకి ఇస్తే ఈయనకి ఇచ్చింది ఆయనకి ఇస్తే ఆయనకి అక్షరాల రోజుకు 2 కోట్లు అక్షరాల 2 కోట్లు శ్రమ పడింది ఎవరు ఎక్కువ శ్రమ పడింది ఎవరు శ్రమ పడిన వాడికి 400 శ్రమ తక్కువ పడిన వాడికి 2 కోట్లు చూసారా ముఖానికి రంగు పూసుకుని ముఖానికి రంగు పూసుకుని వెకిలి వేషాలు వేస్తూ నలుగురు నవ్విస్తున్న వాడికి 2 కోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని అలసట అలిసిపోయి ఎండలో బిభత్సంగా మండిపోతున్న అదే దేవుడు నిర్మించిన మరొక మనిషికి 400 ఇప్పుడు ఆ 400 తిన్నం చెప్తారా ఇప్పుడు ఈ 2 కోట్ల రూపాయలు సంపాదించిన వాడు ఇలాంటి వాడు బతుకు నిలబెట్టలేడా ఇలాంటి వాడు బతుకు ఎంతమంది నిలబెట్టచ్చు ఎంతమంది జీవితాలు నిలబెట్టచ్చు చెప్పండి ఎంతమంది బతుకులు నడపవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇది సంఘంలో కూడా తీసుకొద్దాం ఇప్పుడు ఈ సంఘంలోకి వచ్చాం మనం ఈ సంఘంలో సత్యవాక్యాన్ని బోధిస్తున్నాం రైట్ ఈ సత్యవాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇక్కడ వచ్చే చందా ఎంత 500 నీకు వచ్చే చందా ఎంత 1 లక్ష రూపాయలు ఇప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చినా నువ్వు అదే వాక్యం చెప్పావు 500 రూపాయలు వచ్చినాడు ఇదే వాక్యం చెప్పాడు ఇప్పుడు ఆ సంఘం ఈ సంఘం సహకరించాలి లేదా చెప్పండి అంటే భేదరికములో ఉన్న సంఘానికి ధనికములో ఉన్న సంఘం సహకరించాలా లేదా సహకరించాలి అదే చెప్తున్నాడు మోటివేషన్ ముందుకుంట సమానత్వం అనేది క్రైస్తవ్యంలో రావాలి ముందుకుంట క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు రావాలి అదే చెప్తున్నారు చూడండి ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ మనసు పెట్టి చదవండి అది
ఇప్పుడు మనసు పెట్టి చదవండి. పరవాసి అయినను నీ సహోదరుడు ఒకడు. నీ సహోదరుడు ఒకడు అంటే అర్థం ఏంటి? నీకులాగే దేవుణ్ణి నమ్ముకుని, నీకులాగే దేవుని ఎందు విశ్వాసం ఉంచి, నీకులాగే సంఘాన్ని పెట్టి, నీకులాగే సత్యవాక్యాన్ని బోధిస్తున్న నీ సహోదరుడు. నీ సహోదరుడు రైట్, సహోదరుడు భేదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన యెడల నీవు అతనికి సహాయము చెయ్యవలెను. చెయ్యవాలని ఉందా చేయకూడదని ఉందా? నీ సంఘం వేరు నా సంఘం వేరు అన్నదా? సంఘము సంఘము సహకరించుకోవాలి, సంఘము సంఘము సహకరించుకోవాలి. మంచి మాట చూపిస్తాను చూడండి, చూడండి లోకసువార్త 6వ అధ్యాయము, లోకాగారు రాసు సువార్త 6వ అధ్యాయము, లోకాగారు రాసు సువార్త 6వ అధ్యాయము తీశారా? 6వ అధ్యాయము 20వ వచనం, 6:20, 6:20 అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి, ఎవరి తట్టు చూశాడట, ఎవరి తట్టు చూశాడట, ఎవరి తట్టు చూశాడట, శిశువుల తట్టు పారజూచి, పారజూచి ఇట్లా భేదలైన మీరు. దాని శిష్యులు భేదలా? శిష్యులు భేదలా? ఒక క్రైస్తవుడు భేదవాడా అంటే సువార్త నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం, దేవుని సువార్తను ప్రకటించడం నిమిత్తం అతడు తన ఆస్తిని విడిచిపెట్టి, తన ఆస్తిని అంతటిని ఖర్చు పెట్టి సువార్త కొరకు ఎక్విప్మెంట్ కొనుక్కున్నాడు అతను. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి అంటే చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించవలసిన భారం, సువార్త ప్రకటించవలసిన భారం చెప్పండమ్మా. ప్రభురాత్రాత్మాసలు తీసుకుంటున్నారా? మరి అయోగ్యముగానైనను అనుందా? అయోగ్యంగా అంటే యోగ్యత లేని వారని అర్థం. నాకు యోగ్యత కలిగిన వాడు అంటే సువార్త ప్రకటించవలసిన భారం మా మీద మోపబడి ఉన్నది అన్నాడు. అన్నాడు లేదా? అన్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే సువార్త సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలా లేదా? ఇప్పుడు సువార్త నిమిత్తం ఒక వ్యాన్ కొన్నాను, 180,000 దగ్గర దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు 180,000 రూపాయలు సువార్త నేను ఒక్క నెల చేయడానిక, లేకపోతే అందరితో కలిపి చేయడానిక? అందరితో కలిపి చేయడానికి. అవునా? అందరిలో ఎవరు స్పందించలేదు, ఒక్కనే స్పందించారు. నేనే సువార్త ప్రకటించాలనుకున్నాను, అందరినీ తీసుకెళ్లాలనుకున్నాను, ఇందులో అందరినీ పాలిభాగస్తులు చేయాలనుకున్నాను. ప్లాన్ తీసుకున్నాను, సంఘం అందరితో చర్చించాను. ఏమా ఎంత ఏంటి ఏం చేద్దాం అంటే, అన్న మీరు తీసుకోండి, మేము ఎంత ఇస్తాం, మేము ఎంత ఇస్తాం అని వాగ్దానం చేశారు. తీరా వాగ్దానం చేసిన తర్వాత ముందుకెళ్ళిపోయి తీసేసుకున్నాను. ఇప్పుడు నెలకు వచ్చి 6,000 కట్టాలి, వాళ్ళు ఎవరో ఇవ్వలే. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? 1 నెల ఇవ్వలేదు, 2 నెలలు ఇవ్వలేదు, 12,000 అయిపోయింది, దానికి వడ్డీ అయిపోయింది. మళ్ళీ 10,000 రూపాయలు 5 రూపాయలు చెప్పని తీసుకొచ్చి మళ్ళీ కట్టాను. అప్పుడు నేను అప్పులు పాలవుతానా లేదా చెప్పండి? దేని నిమిత్తం అప్పులు పాలయ్యాను? అర్థమైందా? దేని నిమిత్తం అప్పులు పాలయ్యాను? సువార్త నిమిత్తం. అవునా? అలా సువార్త నిమిత్తం భేదలైపోయారట ఎవరు. అందుకని యేసు ప్రభు ఎవరిని చూశాడు? ఆయన శిష్యులను చూసి పారజూచి ఇట్లా నేను భేదలైన మీరు ధన్యులు, భేదలైన మీరు ధన్యులు. ఎందుకంటే ఎందుకంటే భేదవాళ్ళు ఎందుకైపోయారు అంటే నా సువార్తను ప్రకటించుట కొరకు మీరు భేదవాళ్ళు అయ్యారు. వేష్య సాంగులు రొట్టె తునక మిగులునని ఉంది బైబుల్లో. వేష్య దగ్గరికి వెళితే రొట్టె మిగులుతుందంటే ఆడు భేదవాడు కాదు, ఆడు భేదవాడు అవుతాడా? ఎలా అలా పోయింది అంటే సోమరాడు పల్లెకి వెళ్ళడట. ఆ సోమరుని ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమ యుద్ధకి వెళ్ళమన్నాడు.
అవునా? చీమల వద్ద గెలమన్నట లేదా? అలాగని అసలు బేదలకు సహకరించకూడదు అని అనకండి. అది సహకరించాలి. దానికంటే ముఖ్యమైనది సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ గనుక ఆ శ్రమైనటువంటి దాని గురించి కూడా మీరు ఆలోచించాలి. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తున్నప్పుడు అలా నాకు అనిపించిందండి. నేను కూడా యేసు ప్రభు దగ్గర ఉండుంటే ఆయన సిలువ కాస్తంతా మోసుండేవాడిని అనుకునేవాడిని, రెండు అడుగులన్నా మోసుండేవాడిని అనుకునేవాడిని. అలా మనకు కూడా అనిపిస్తుంది కదా, ఆయన సిలువ మోయడం అంటే ఆయన సువార్త భారాన్ని భరించటమే. సువార్త నిమిత్తం నువ్వు పెట్టిన ప్రతి పైసా 100 రెట్లు మళ్ళీ పొందుతావు. ఆయన మర్చిపోతాడు అనుకుంటున్నాను. ఎప్పుడు ఒక మాట అంటాను, నా మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఒక మాట మాత్రం ఖచ్చితంగా అంటాను. ఎందుకంటే గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే, నా పేరిట వచ్చిన వారికి గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, అది నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. నేను ఆకలి కొండి నాకు ఆహారం పెట్టి తిరి, నేను వస్త్రహీనుడనై ఉండి నాకు వస్త్రములు ఇచ్చి తిరి, నేను ఖైదీనై ఉండి నన్ను చూడవచ్చి తిరి, నేను రోగినై ఉండి నేను చూడవ. ఎప్పుడు ప్రభా, ఎప్పుడు నువ్వు ఖైదీ అయి ఉన్నావు, ఎప్పుడు నువ్వు రోగగ్రస్తుడు అయి ఉన్నావు, ఎప్పుడు నువ్వు బాధపడ్డావు అంటే ఈ నా సహోదరులలో ఒక్కరికి చేర్చారు కనుక. అమ్మా, ఒక్కరికి చేర్చారు కనుక, ఒక్కరికి మీరు సహాయం చేశారు కనుక మీ సహాయాన్ని మర్చిపోయే వ్యక్తిని నేను కాదు. ఇంకా గోల్డెన్ మాట ఏంటో తెలుసా, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అప్పు దేవునికే అప్పించేంత గొప్పవాడు అంటే ఎస్. నువ్వు ఎవరిని కనికరించావు తెలుసా, బేదలను కనికరించావు. అర్థమవుతుందమ్మా, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. కీర్తన గ్రంథము 112:9 కీర్తన గ్రంథము 119:9 119:9 ఏమన్నా చూడండి అక్కడ కీర్తన గ్రంథము 112:9 క్షమించండి 112:9 వాడు దాతృత్వము కలిగి బేదలకు ఇచ్చును, వాడు నీతి నిత్యము నిలుచును. అంటే బేదలకు ఇచ్చువాడు నీతి నిత్యము నిలుస్తాది. చూసారా ఏముండాలమ్మా, దాతృత్వము ఏముండాలి, దాతృత్వం ఉండాలి అన్నాడు. ఇప్పుడు భేదవాళ్ళు ఎవరో ఏంటో మాకు పూర్తిగా తెలియదు కనుక ఈ బాధ్యతలన్నీ మేము సంఘానికి అప్పగించేసాం. బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించారు, సంఘానికి అప్పగించాం. అర్థమవుతుందా, అర్థమవుతుందా? 20:26 రోమీలకు రాసిన పత్రిక 15:26 అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారు ఎవరమ్మా, ఎవరు ఎవరికి సహకరించాలంటున్నాడు? యెరూషలేము అనే ఒక సంఘము ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో పరిశుద్ధులు ఉన్నారు. ఎవరున్నారు పరిశుద్ధులు అంటే, సామాన్యులు కాదమ్మో. ఆదివారం వచ్చేసరికి మొక్కుబడిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన వారు కాదు, లేదా శుక్రవారం ఒకరోజు మా ప్రార్థన చేసి వెళ్ళిపోయిన వారు కాదు. జీవితాలను అర్పించిన వారు, జీవితాలను త్యాగం చేసిన వారు, సువార్తే మూలం అనుకున్న వాళ్ళు. అర్థమవుతుందా, మిషనరీలు వచ్చి ఇంతకుముందు, మన దేశానికి మిషనరీ వచ్చి ఇంతకుముందు తెలుసా, మిషనరీ వ్యవస్థ. వాళ్ళు దేవుని కోసం వాళ్ళ యవ్వనాన్ని సైతం త్యాగం చేసేవారు, నిజంగానే. ఆ దేశంలో ఉన్న సిరి సంపదలన్నీ అమ్ముకుని సేవ కోసం ఒక నిశ్చయత కలిగి దేశానికి వచ్చి దేశస్తులతో తన్నులు తిన్నారో, దెబ్బలు తిన్నారో, కష్టాలు పడ్డారో, పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టారు, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టారు,
అర్థమవుతుందా? ఇప్పటికీ కూడా చాలా మంది నేను మిషనరీ స్కూల్లో చదివినాను నువ్వు అన్న వాళ్ళు ఉన్నారు. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరా? అప్పటికి మన దేశంలో అన్టచబుల్ పర్సన్స్, పేదవాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు. అలాంటి వాటిని ఎదుర్కొని, అలాంటి వాటిని ఎదుర్కొని నిలబడి భయంకరమైన ఆచారాలు, భర్త చనిపోతే మరొక స్త్రీకి పెళ్లి చేసుకోకుండా భర్తతో పాటు ఆవిడ కూడా ఏమైపోవాలి, సజీవ దానం అయిపోవాలి. ఇలాంటి భయంకరమైన ఆచారాలను ఎదిరించి నిలబడి మోటివేట్ చేసినటువంటి ఎన్నో మిషనరీస్ ఉన్నాయి. ఈరోజు యెరూషలేము ప్రాంతంలో ఉన్న పరిశుద్ధుల సంఘం, ఆ సంఘంలో ఎవరున్నారట? భేదవారు ఉన్నారట. భేదవారు ఉన్నారట అంటే ఒక సంఘం మరొక సంఘానికి సహకారాలు పంపించుకుంటున్నాయి. ఇప్పుడు ఎవరున్నారండి చెప్పండి? మన సహోదరుడు వచ్చాడు, మన సహోదరుడు వచ్చి మాట మాట్లాడాడు. పాప అతను నీతిపరుడే కొంచెం. అతను ఒకటి అన్నాడు, ఏంటంటే అన్న, మణిపూర్లో జరుగుతున్న సంఘటన మీకు తెలియదా అన్న? ఎప్పటికీ వాళ్ళని హింసిస్తూనే ఉన్నారు కుకీ తెగవారిని. నేను చాలా ఎపిసోడ్లు మాట్లాడాను ఆ విషయంలో. కుకీ తెగవారినే కాదు, మైతీ తెగవారిని కూడా, అందులో ఉన్న క్రైస్తవులను కూడా హింసిస్తూనే ఉన్నారు ఇప్పటికే. అన్న, వాళ్ళకి సహాయం చేయాలని ఆశ ఉందన్న. ఈ నెలాఖరులకు అలా వెళ్ళాలనుకుంటున్నావు అన్న అంటే నేను అన్నాను, మా సంఘాల్లో కూడా ప్రకటిస్తాను. మా సంఘం రెండు సంఘాలు ఉన్నాయి, ఒకటి కాటరవల్లిపల్లి సంఘం, ఒకటి రాజమండ్రి సంఘం. ఆ బిడ్డలకు కూడా చెప్తాను, ఫ్లైట్లో వెళ్ళి రావడానికి 14,000 అవుతుందండి టికెట్స్. మేము అంత తోచుకోలేము, మేము తోచింది ఇస్తాం, దయచేసి దాన్ని మీరు స్వీకరించండి అని చెప్పాం. ఓకే అన్నారు. ఇప్పుడు ఒక సహోదరుడు, ఒక క్రైస్తవుడు, ఒక నీతిగా బతకాలనుకుంటున్నవాడు సహాయాన్ని అర్థించినప్పుడు మనం సహాయం చేయలేదు చెప్పండి, చెయ్యాలి. దానికోసం ప్రణాళిక సిద్ధపరచండి. అర్థమవుతుందా? నేను గతంలో అదే చెప్పా. ఎవరైనా చనిపోయారనుకో, సపోజ్ వాళ్ళ ఇంటికి సంఘం ద్వారా భోజనం పంపించండి, వాళ్ళ ఇంటికి భోజనం పంపించండి. సంఘస్తులు అందరూ కలవండి, కలిసిన తర్వాత ఒక మాట కలిసి రండి, మనం భోజనం పెడదాం వాళ్ళకి, 2 రోజులు 3 రోజులు భోజనం పెడదాం. ఆ ప్రేమ నుండి వాళ్ళు ఎక్కడికి తొలగిపోలేరు. ఆ ప్రేమ చూపించాలి, ఆ లవ్ ఎఫెక్షన్ ఉండాలి ఖచ్చితంగా. అది సంఘానికి నేర్పించవలసిన ప్రాథమిక పాఠాలు. అర్థమవుతుందా? సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉండి ఆసుపత్రిలో ఉన్నారని వెళ్ళండి, పలకరించండి, మీకు తోచింది సహాయం చేయండి, సంఘం ద్వారా సహాయం చేయండి. సంఘం అడుగుతుంది చూడండి ఏమంటున్నారు, అక్కడ ఏమన్నారు చూడండి, అక్కడ రోమిలు రాసిన పత్రిక 15:26 ఏమంది, యాలే అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును, అకయా వారును కొంత సొమ్ము చందా వెయ్య నిశ్చయించిరి. ఇష్టపడి వారికి ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు అంటే వాళ్ళు ఏం చేశారు, ఒక సంఘానికి మరొక సంఘానికి సహకారము పంపించారా లేదా చెప్పండి? పంపించారా? ఏమండి, ఆత్మీయంగా బలపరచడం పెద్ద పెద్ద సేవకులు పిలుస్తాం మనం. మన ఆత్మీయంగా బలపరచడమే కాదు, మన ఆర్థిక స్థితిని కూడా వాళ్ళు చూడాలి. అంతేనా? చూడాలి. ఒక సంఘం కుంటుపడిపోతే మరొక సంఘం ఏం చేయాలి? లేవనెత్తాలి. ఒక మనిషి కుంటుపడిపోతే మరొక మనిషి లేవనెత్తాలి. అది నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించుము. అద్భుతంగా ఉంది సరే. అదేం చెప్తున్నాడు యేసుప్రభు, ఏమంటున్నాడు తెసా, ఈ ప్రేమ మీలో లేదు కనుక, ఈ ప్రేమ మీరు చూపించరు కనుక, భేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉందరు. ఈ ప్రేమ మీరు చూపించలేదు కనుక దేశంలో భేదలు ఉండక మానరు. అయితే కొసమెరుపుగా ఒక మెరుపు పెట్టాడని దేవుడు, కొసమెరుపుగా ఒక మెరుపు పెట్టాడు. సార్ మత్తయి సువార్త చేద్దాం, 26:11 చేద్దాం. మత్తయి సువార్త 26:11
బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే మర్చిపోద్దండి. బేదలకు మన సహకారం అవసరం. బేదలకు ఎవరు అవసరం? మన సహాయం చేయడం చాలా అవసరం. అంతేనా? బేదలకు మన సహకారం కావాలి. మరి మనకెవరి సహకారం కావాలి? మనకెవరి సహకారం కావాలి? దేవుని సహాయము కావాలి. వద్దా? బేదలు ఎల్లప్పుడూ ఉంటారు, కానీ దేవుడు ఎల్లప్పుడూ నీతో పాటు ఉండడు. నువ్వు సహాయం చేస్తే మహా అయితే ఒకరోజు వాడు కడుపు నింపుతావు, వాడు కడుపు నింపుతావు, వాడు ఆకలి బాధను తీరుస్తావు. కానీ ఇంకొకటి ఏంటి అంటే, దేవుని సహాయం మనకు చేయకపోతే మన ఆత్మ మాడిపోతుంది. ఏమైపోద్ది? మన ఆత్మ నరకానికి పోతుంది. అవునా? వాడికి ఆకలి మంట ఆకలి మంట తెలుస్తుంది పేదవాడికి, కానీ నువ్వు ఆత్మ మంట తెలుస్తుంది. అర్థమవుతుందా? ఆత్మ కాలిపోతుంది. అందుకే యేసుప్రభు స్వస్థంగా అంటున్నాడు, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కానీ నేను మీతో ఉండను, నేను మీతో ఉండను. అర్థమవుతుందా? నా సహాయం మీకు కావాలంటే, నా సహాయం మీరు అందుకోవాలి అంటే, నా సహాయాన్ని మీరు పొందాలి అంటే భూమి మీద సహాయం చేయండి. భూమి మీద సహాయం చేయండి. నీకు లాగే సువార్త వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న ఒక వ్యక్తిని సహకరించి లేపో. అర్థమవుతుందా? సేవకు నిండి తీసుకెళ్ళి ఎందుకు భోజనం పెడతారో, ఎందుకు భోజనం పెడతారంటే, ఇదిగో ఇప్పటి వరకు విన్నవి ఆయన చెప్పిన మాటలు కాదు, ఆయనలో దేవుడు ఉండి మాట్లాడాడు కనుక సాక్షాత్తు దేవుడికే మేము భోజనం పెడతామని పెడతారు. అంతేనా? నేనేమన్నాండి, సామాన్యమైన మనిషిని. నాకు ఇవ్వవలసిన గౌరవం నాలో ఉన్న వాక్యానికి గౌరవిస్తారు మీరు కదా. అలాగే సువార్త నిమిత్తం మేము ప్రయాసపడతాం, సువార్తను వ్యాప్తి కొరకు ప్రయాసపడతాం. ఎందుకంటే భేదరికం పోవాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటే మీలో భేదలు ఉండనే ఉండరు అని ఆయన చెప్పాడు. మీలో భేదలు ఉండరు. ఇట్ ఈస్ మై ప్రామిస్. భేదరిక నిర్మూలన చేయాలి అంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలు గైకొనాలంటే ఆజ్ఞలు చెప్పేవాడు కూడా ఉండాలి. నా పేరిట ఒకడు వచ్చిన గడల ఆడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే. అంత అద్భుతమైన సందర్భం ఉంది ప్రేమైన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, భేదరిక నిర్మూలన అవుతుందా అవదా? మనం మారితే అది అవుతుంది, మనం మారకపోతే. ఇండియా అంతా మార్చవలసిన కర్రలపల్లిలో మన ప్రాంతాన్ని మార్చుకోవచ్చు. ఏమండి, కానీ మంచి వాళ్ళండి. ఎవరన్నా పనిలోకి వెళ్ళక పిల్లలు ఆకలితో ఉన్నారనుకోని పాప మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టేసి పంపిస్తారండి. అవునా? అలాంటి మంచి మనసును దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నాయనా అన్నావు అనుకో, శభాష్ తల్లి నేనున్నాను నాయనా అంటాడు. చివరికి ఒక మాట చూపిస్తాను, దేవుడు మీ మాట వినాలి అంటే మీరు చేయవలసిన పని. అది చేయకుండా దేవుడా 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 అన్నావు అనుకో, చీ నోర్మి అంటాడు అంతే. ఎంతవరకు చెప్పుంటారు? మీరు ఇచ్చేయండి ఆయన ఇచ్చేస్తాడన్నా చెప్పుంటారు. చూడండి మంచి మాట, యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము తీశారా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఏడవచ్చు. నీ ఆహారము, నీ ఆహారం ఎవరు పెట్టలేదమ్మా?